శిఖరానికి చేరుకుంటారు. నేనైతే నిన్ను ఓడించి తీరుతా. ఎందుకు నన్ను డీ కొడుతున్నావు? డబ్బుతుందనా? అరే అందరూ ఎక్కడుండిపోయారు? నన్ను పడేయాలని చూస్తున్నావా ఏంటి? అక్కడికి చేరితే చాలు, గెలిచిపోతాను. వచ్చేసారు. నన్నే పడేస్తావురా? ఇప్పుడు చూడు, నీ ఆట ఎలా పట్టేస్తాను. ప్రభు, నేను వస్తున్నాను. ఏం మూషికరాజా, పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తున్నాయా ఏంటి? అందర్నీ ఈ విధంగా రాక్షసుల్లా తోసేసొస్తున్నా? గుర్తున్నాయా ఆ రోజులు? నువ్వు ప్రతి చోట నాశనం చేస్తూ ఉండేవాడివి, నాతో కూడా గొడవ పెట్టుకున్నావు. అది ఎలా మర్చిపోగలను? కళ్ళు తెరు గజముఖాసురా, నేను నీ తపస్సు చూసి ప్రసన్నమయ్యాను. కోరుకో, నీకు ఏం కావాలో కోరుకో. మీ దర్శనం పొంది నా జీవితమే ధన్యమైంది పరమేశ్వర. మీరు నాకు ఆశీర్వాదాన్నివ్వండి. ఏ దేవత, మనిషి, దానవుడు లేదా జంతువు కూడా నన్ను ఓడించకూడదు. తథాస్తు, అలాగే జరుగుతుంది. కానీ నీ శక్తిని ఎప్పుడూ కూడా దురుపయోగం చెయ్యకు. లేదంటే అందరు దేవతలు అంటారు, పరమశివుడు తొందరగా ప్రసన్నమైపోయి రాక్షసులకి వరదానాలిచ్చేస్తారు అని. లేదు లేదు ప్రభు, నేను నా శక్తిని ఎప్పుడూ కేవలం మనుషుల మంచి కోసమే ఉపయోగిస్తాను. నేను మీ దాసుణ్ణి, మీ ఆదేశాన్ని ఎప్పుడూ పాటిస్తాను ప్రభు. నీకు అంతా మంచే జరుగుతుంది. హోలా శంకరా, నువ్వు నిజంగా అమాయకుడివే. నేను నీకెప్పటికీ భక్తుణ్ణే, కానీ ఏం చెయ్యమంటావు, అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి రాక్షసుండి కదా. భగవంతుడి పూజ చేస్తున్నారా?
వెళ్ళండి రాక్షసులారా, అందరినీ పందిలుగా చేయండి. ఇవాల్టి నుంచి అందరూ నన్నే పూజించాలి. ఎవరిని వదలద్దు. దేవతలారా, నేను వస్తున్నాను. ఇదేంటి? దేవతలందరినీ బందీలుగా చెయ్యండి. ఒక్క దేవతను కూడా వదిలిపెట్టద్దు. పరమశివుడు నాకు వరాన్ని ఇచ్చాడు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. గణేష, ఇవాళ నువ్వు ఇంత శాంతంగా ఎందుకున్నావు? ప్రభు, ప్రభు, ప్రభు! నంది, ప్రభు! ఏమైంది నంది? బోడశంకర, బోడశంకర, దేవగడమంతా మిమ్మల్ని కలవడానికి వస్తోంది. అందరూ భయపడుతూ ఉన్నారు. భయభీతుల ప్రణామాలు బోళశంకర, ప్రణామాలు బోళశంకర. మీ కృప వల్ల పొందిన వరముతో ఆ గజముఖాసురుడు మరింత గర్విష్ఠిగా తయారయ్యాడు. ఏంటి, తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని బాధిస్తున్నాడు బోళశంకర. ఎవరినైనా సరే తనకి ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తున్నాడు. అడగండి, అడగండి కావాలంటే వరుణదేవుణ్ణి. వరుణదేవుడు ఎక్కడా? శాంతించు, శాంతించు దేవేంద్ర. గజముఖుడు నాకు వాగ్దానం చేశాడు, అతను తన శక్తిని దురుపయోగం చెయ్యను అని. వరుణదేవ్, ఈయనని ఇలాగా ఎవరు చేశారు? అరే, కొండలు విరిగిన శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేవగణం తమతో పాటు భూకంపం తీసుకురావచ్చు కదా. అలా అనకూడదు నాన్న. ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా? ఈ పనులన్నీ చేస్తున్నది మీ శిష్యుడు గజాముఖసురుడని. ఏంటి ప్రభు, మీరు కూడా ఇంత తొందరగా ప్రసన్నమైపోతారు? దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది. ఆ గజముఖుడు నా మాటను అంగీకరించకుండా పెద్ద తప్పు చేశాడు. మీరు భయపడకండి, నేను వాడికి తప్పక బుద్ధి చెప్తాను. బాబు గణేష. ఏంటి నాన్నగారు? ఆ దుష్ట రాక్షసుడు గజముఖునికి నువ్వే బుద్ధి చెప్పగలవు. వెళ్ళు, వెళ్ళి వాడి పాపాలకి తగ్గ శిక్షణ ఇవ్వు. తమరి ఆజ్ఞ నాన్నగారు. మీరు ఏమాత్రం చింతించకండి, నేను ఇప్పుడే వెళ్ళి ఆ రాక్షసుడికి బుద్ధి చెప్పి వస్తాను. కానీ ప్రభు, కానీ ఒక్కడితో ఎలా? ఆగండి గణేష, నేను కూడా మీతో వస్తాను. హా గణేష్, నంది ఇంకా గణులన్నీ నీతో పాటు తీసుకెళ్ళు. ప్రభు ఆశీర్వాదంతో గజముఖుడు మొదటికన్నా ఎక్కువ బలవంతుడయ్యాడు. అతన్ని ఓడించడానికి వీళ్ళు నీకు సాయం చేస్తారు. తప్పకుండా. అరే వద్దమ్మా, ఆ రాక్షసుడి కోసం నేను ఒక్కనే చాలు. మీరు భయపడకండి, నేను వాణ్ణి ఓడించి మీ చేత్తో చేసిన ఉండాళం తినడానికి వచ్చేస్తాను. అయినా యుద్ధం చేసి చేసి నాకు ఆకలి కూడా వేస్తుంది. గణేష్ మహారాజా, మీరు మొండితనం చేయొద్దు. మీ తల్లిగారు చెప్పినట్టుగా వినండి, గజముఖాసురుడు అత్యంత బలవంతుడుగా తయారయ్యాడు. అందరూ శాంతించండి. నాకు గణేశుని బలం తెలివితేటలపై పూర్తి నమ్మకం ఉంది. ఇతనొక్కడే ఆ రాక్షసుని ఓడించగలడు. వెళ్ళు బాబు, మా ఆదేశాన్ని పాటించు. తమరి ఆజ్ఞ నాన్నగారు. అలాగా అందరు రాక్షసులు ఇక్కడే ఉన్నారన్నమాట. ఆహ్!
ముందు వీళ్ళని దారిలో పెట్టాలి. నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి, 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 నేను ఇక్కడ ఉన్నాను, రండి రండి, రండి రండి రండి. ఇవాళ నేను నిన్ను శివుడి ఆశీర్వాదాన్ని దురుపయోగం చేసినందుకు దండిస్తాను. నన్ను పెద్ద పెద్ద వీరులు, ధీరులు, దేవుళ్ళు, దానవులు కూడా ఓడించలేరు. నువ్వైతే ఇంకా ఎంతో చిన్న పిల్లవాడివి. నీకైతే నా ఒక్క రాక్షస సైనికుడే చాలు. గజముఖ, నీ సైనికులు ముందే నాతో ఓడిపోయి కింద పడి ఉన్నారు. ఇప్పుడిక నీ వంతు. అమాయక బాలగణేశ, నువ్వు నా రాక్షసుల పట్ల మంచిగా ప్రవర్తించలేదు. కానీ నీకు నా గురించి తెలియదు. నాకు వరప్రసాదం ఉంది. ఏ దేవుడు కానీ, మనిషి కానీ, దానవుడు కానీ నన్ను ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు నేను నిన్ను వదిలేది లేదు. గజముఖ, ఆటలు చాలా ఆడినట్టుగా ఉన్నావు. ఇక నాకు నిన్ను ఒక మంచి పట్టు పట్టాలనుంది. నీకు లభించిన వరం కన్నా నేను శ్రేష్టమైన వాణ్ణి. ఎందుకంటే నా శరీరం మనిషిది, తల ఏనుగుది. నమః శివాయ.
ఇదెలా ఉంది? ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు. అలాగా నా చెవులు ప్రభు, నన్ను క్షమించండి. ఇహ నుండి నేనిక అస్సలు తప్పు పని చేయను ప్రభు. శాశ్వతంగా ఈ రూపంలోనే ఉండి మీ పాదాల దగ్గర దాసుడై పడి ఉంటాను ప్రభు. అలా అయితే సరే. అయినా నీపై సారీ చేసి చాలా ఆనందం కలిగింది. ఇప్పటి నుంచి నిన్ను నా ప్రియమైన వాహనంగా చేసుకుంటాను. ఏ, నన్ను మళ్ళీ తిప్పుతావు కదా? అలాగే కానీ ప్రభు, కానీ నాదో విన్నపం, నా చెవులు మాత్రం విరవకండి. అసలేవి చాలా పెద్దగున్నాయి ప్రభు. పద నా ముషికరాజా. ప్రభు, మళ్ళీ ఆ రాక్షసుడిగా మారాలని లేదు కదా ముషికరాజా? లేదు ప్రభు, ఇలా మీ పాదాల దగ్గర బాగున్నాను. అయినా అప్పట్లో నేను ఎంత భయంకరంగా ఉండేవాణ్ణి, ఇప్పుడు మీ దగ్గరుండి ఎంత బాగుపడ్డాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్య మొదలవుతుంది. హిమాలయాల్లో అతి పెద్ద పర్వతమైన కైలాస పర్వతంలో ఇక్కడుంటారు బాలగణేశుని తండ్రి గారైన భగవాన్ శివశంకరుడు, ఇంకా తల్లి పార్వతి, శివుని యొక్క అతిపెద్ద సేవకుడైన నందీశ్వరుడు, మరియు ఆయన యొక్క అతిపెద్ద గనులతో కూడిన సైన్యం కూడా ఉంది. ఇక్కడి నుండి మొదలవుతుంది మన బాలగణేశుని యొక్క కథ. ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవ్వర్నీ మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞ మాతా.
జయ హో భోలేనాథ్. దారి నుండి తప్పుకోని నేను లోపలికెళ్ళాలి. క్షమించండి ప్రభు, మాత పార్వతీదేవి అన్నారు ఎవరిని లోపలికి పంపొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశము ఇతరుల కోసం, నేను ఆమె పతిదేవుడను. తప్పుకో. ప్రియా, మీరు లోనికిలా వచ్చారు స్వామి. నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, అతను నా దాసుడు. పాపం అతనికి ఎన్ని గుండెలుంటేనా నాపగలడు? కానీ నేను వాణ్ణి నాకు కాపలా పెట్టాను. అతనే విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను, నన్ను ఆపి ఏం ప్రయోజనం? మీరు చెప్పింది సబబే ప్రభు, కానీ నంది ఈ విధంగా నా మాట వెనుకపోవడం ధర్మమూ కాదు. కోపగించుకోకు, అతన్ని క్షమించు. అతనికి కొంచెం బుద్ధి తక్కువ. లేదు, నంది చేసింది సరికాదు. వాడు మాత్రం ఏం చేయగలడు? స్వామి భక్తి కలవాడు. వాడికి తమ స్వామిని ఆపే ధైర్యం ఉండి ఉండదు. నాకు ఎలాంటి గనుడు కావాలంటే ఎవడైతే బుద్ధివంతుడో ధైర్యవంతుడో మరియును ఆజ్ఞ పాటించేవాడై ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గనుడిని తయారు చేస్తాను. Thank you.
చూడండి, మీ అందరూ చాలా జాగ్రత్తగా అర్థమైందా? ఎక్కడి నుంచైనా రావచ్చు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. సరే అలాగే. అది ఇక్కడ గణేష్, గణేష్. ఏంటమ్మా? నాయనా గణేష్, నాయనా గణేష్ చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను, నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంతవరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దు. ఆజ్ఞమాత. నేను ఎవరినీ లోపలికి రానివ్వను, మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కాని ఆ ఆటపాటల్లో పడి మర్చిపోవు కదా. లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను కౌరీపుత్రుడునైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశమేమిటంటే, ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరినీ లోపలికి పంపద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు, ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరు. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు, ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో నేను ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వను. ముండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామము ఏదైనా కూడా సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. ఓరి మూర్ఖ బాలక. శాంతి, శాంతించండి ప్రభు. చిన్నపిల్లాడు, నేను వీడికి సర్ది చెప్పి దారి నుండి తప్పిస్తాను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించు. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలియదు. మాటలతో చెప్పడం కాదు, ధైర్యముంటే నన్ను తొలగించి చూపించు. నన్ను రెచ్చగొట్టొద్దు, చెప్పేది విను. పిరికి పంద వినువు, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదుర్కొని చూపించు. చంపేశాడురా బాబు, నన్ను చంపేశాడు. సేనాధిపతి, నువ్వు నీ సైన్యంతో వెళ్ళు, ఆ మూర్ఖ బాలుణ్ణి ఓడించు, వెళ్ళు. ఆజ్ఞ మహాప్రభు. పదండి. అదిగో Oh!
అనర్థం, ఘోరమైన అనర్థం. భగవాన్ శంకరుడు కోపంలో ఈ అనర్థం చేస్తున్నారు. బాల గణేశుణ్ణి ప్రేమతో సర్ది చెప్పకుండా అతన్ని యుద్ధంలో ఓడించడానికి గణసైన్యాన్ని పంపిస్తారా? నేను మధ్యవర్తిత్వం వహించవలసిందే. ఆగండి. ఏంటి మూర్ఖత్వం? ఒక్కగానొక పసిపిల్లాడితో ఇంతమంది సైనికులు పోరాటమా? వెనక్కి వెళ్ళండి. నాయనా గణేష్, నువ్వు కూడా వీళ్ళలా మొండిగా ప్రవర్తించకూడదు. మొండిగా నేను కాదు, తండ్రిగారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు తండ్రిగారి ఆజ్ఞ పాటించాలి నాయనా, మార్గం నుండి తప్పుకో. నేను కనుక తండ్రిగారి ఆజ్ఞ పాటిస్తే మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని నేనెప్పటికీ ఉల్లంఘించలేను. ముండుకేకు, పెద్దలు చెప్పిన మాట వినాలి, దారి నుండి తప్పుకో. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మది, నేను తప్పుకోను. వీడిని దారి నుండి తప్పించాలి, లేకుంటే శంకర భగవాను కోపంతో అనర్థమే అవుతుంది. చూడు నాయనా, నా మాట వింటే కనుక నీకు పురస్కారం ఇస్తాను. పురస్కారం ఆశ చూపించి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? ఇది మీకు శోభించదు బ్రహ్మదేవా. నాకు కోపం తెప్పించొద్దు బాలుడా, తప్పుకో, లేకపోతే. మీరు నన్ను బెదిరిస్తున్నారా? నేను మాత్రం భయపడను. వీడిని వచ్చపరుచుకోవాలంటే బలప్రయోగం చేయక తప్పదు. నేను నిన్ను దండిస్తున్నాను. ఈ బాలునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించటం సరికాదు. Ha 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 ha!
ఘోరమైన అనర్థం జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా. దేవి, శంకర్ భగవాని క్రోధం చరమసీమలు దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నారు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింపచేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. స్వామి, నా పుత్రుణ్ణి వధించారా? నాయనా గణేష్, నాయనా గణేష్, ఎంత పని చేశారు ప్రాణనాథ! క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణి వధించారా? ఇక మీ దేవతలంతా మౌనంగా ఈ ఉదంతాన్నంతా చూస్తూ ఉండిపోయారా? ఎవరికి ఈ అమాయకపు పిల్లవాడిపై దయ రాలేదా? ఈ ఒక చిన్న పిల్లవాడిని ఓడించడం ఇంత అవసరమా? ఏకంగా దేవతలంతా ఇక్కడికే వచ్చారు. చెప్పండి, మీరంతా మౌనంగా ఎందుకున్నారు? మీ క్రోధం శాంతించిందా ఈ పసివాడి ప్రాణం తీసుకోవడంతో? లేకుంటే నా ప్రాణాలు కూడా తీసుకోండి. నాకు నా పుత్రుడు ఎలాగైనా కావాలి, ప్రాణంతో. మీరు వీడికి ప్రాణదానం చెయ్యాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? నేను న్యాయం కోరుతున్నాను. నా పుత్రుడు నిర్దోషి, వాడు నా ఆజ్ఞని పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించి ఉండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా పుత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాలని త్యాగిస్తాను. మీరు మీ కోపంలో మీ పుత్రుణ్ణి వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాలగణేశునికి తిరిగి జీవం పొయ్యవలసిందే. లేకుంటే ఈమె క్రోధం ఈ సృష్టినంతటిని సర్వనాశనం చేస్తుంది. వాస్తవంలో దేవి పార్వతి ఆగ్రహం అనుచితం కాదు. క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడితో తల ముండె నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదో బాలుని గణేష్ యొక్క మొండెతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయొద్దు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళండి, వెళ్ళి అలాంటి బాలుని తలని తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకునుంటుందో. ఆలస్యం చేయకండి, సమయం మించిపోతే ఈ బాలుడిక ప్రాణం పొందలేడు. ఆజ్ఞ. అదండి.
మూర్ఖులారా, ఏం తీసుకొచ్చారు? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ బాలుడు ఒక్కడే లభించాడు. మేము అతని శిరస్సునే తీసుకుని వచ్చాం. ఏనుగు శిరస్సు? ఆలోచించడానికి ఇది సమయం కాదు బోలేనా. వెంటనే ఈ శిరస్సును అతికించి బాల గణేశునికి జీవనదానం చేయండి. సుసేవాదేవి, ఇతడు జీవించాడు. మీరు ఇతనికి ప్రాణాలైతే ఇచ్చారు ప్రభు, కానీ ఈ రూపంలో వీణి చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. చింతించకు ప్రియా, అలా ఏమీ జరగదు. నేను ఇతనికి వరమిస్తున్నాను. యుగ యుగాలకి ప్రజలు ఇతనికి పూజలు చేస్తారు. ఈ అద్భుత బాలుడు భూవాసునికి శుభం చేస్తాడు. నేను ఇతనికి వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డూలతో నైవేద్యం పెడతారు. ఒకసారి చందమామకి బాలగణేశునికి గొడవ జరిగింది. అది రాత్రి వేళ.
నాలుగు వైపులా మంచు కొండలలో మంచు బాగా పడి ఉంది. మూర్ఖపు ఎలుక, నన్ను ఎందుకు పడేశావ్? నేనేం చెయ్యను, ఈ సర్పం మార్గ మధ్యలో వచ్చేసింది. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, నేను కొంచెం తొందరలో ఉన్నాను. నా లడ్డూలన్నీ కింద పడేశావు. అలాగా ఇప్పుడు నువ్వే వీటిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడెక్కడికి పారిపోతావు? ప్రభు, ప్రభు, కొంచెం జాగ్రత్తగా ముడివేయండి ప్రభు. దిబ్బగనపయ్యా చిన్న చిన్న లడ్డులు తీసుకుని కింద పడిపోయారు. నన్ను ఎగతాళి చేస్తావా దుష్ట చందమామ? నీ ముఖం దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. నువ్వు నీ వెన్నెల వెలుగుని ప్రకాశింపచేయలేవు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు కూడా కళంకులవుతారు. నన్ను క్షమించండి ప్రభు, నేను దురదృష్టవశాత్తు నోరు జారాను. నాకు ఎటువంటి దురుద్దేశమూ లేదు. నన్ను క్షమించండి, ఈ నల్లటి ముఖముతో నేను ఎలా బ్రతికేది? మీ హృదయం విశాలమైనది, నేను మీ శరణు కోరుతున్నాను భగవాన్. నా వెలుగును తిరిగి నాకు ఇవ్వండి, నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. లే చంద్రుడా, నీవు స్వయాన దేవతవు. ఒకరి శరీర వైకల్యాన్ని చూసి హేళన చేయడం మీకు శోభించదు. మీరు నిజం చెప్పారు బాలగణేష్. భవిష్యత్తులో నేను ఇలాంటి తప్పు చెయ్యను, నన్ను క్షమించండి ప్రభు. అవును ప్రభు, చందమామ వెన్నెలు లేకపోతే రాత్రిలో ఆనందమే ఉంది. క్షమించండి ప్రభు. చంద్రదేవా, నేను మీకిచ్చిన శాపం పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కానీ నేను మీకు వరమిస్తున్నాను, మీ ముఖం యొక్క వెలుగు మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వెనక్కి వస్తుంది. సృష్టి యొక్క ప్రజలు మీ వెన్నెలకి దూరం కారు. కృతజ్ఞుడను, చాలా చాలా కృతజ్ఞుడను.